Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఏదైతేనేమి గౌరవ ప్రతిపక్ష నాయకులు గారికి మాత్రం ఒక నాక్ ఉంది అధ్యక్ష. తను ఏదన్నా చెప్పాలని అనుకునేది మాత్రము అది ఏదన్నా కానీ ఎట్లన్నా కానీ ఫైనల్గా రీచ్ అయిపోతారనమాట అక్కడికి. ఇప్పుడు ఏదో అన్యాయం జరిగింది అనేది ఒక సృష్టి, ఆ సృష్టిని ఒకసారి అందరికీ సభ ద్వారా పంపించాలని చెప్పి ఆయన గోల్ అయినా రీచ్ అయినాడు మనం చెప్తాం. అయితే దీంట్లో ఆశ్చర్యకరం ఒకటి ఉంది అధ్యక్ష. పూర్వకాలం ఒక ఇది ఉండింది అధ్యక్ష, రాజును చంపేసేదంట, పక్కనే నిలబడుకొని గాడ్ సేవ్ ద కింగ్ అనేదంట. మాట మాటకు పాపం ఎన్టీ రామారావు గారి పేరు తీస్తారు అధ్యక్ష. ఆయన రోజుకోసారి రామారావు గారి పేరు అసలు ఆశ్చర్యం ఉంది. రామారావు గారి పార్టీ మనం స్వాధీనం చేసుకొని కైవసం చేసుకొని రోజు అయ్యో పాపం రామారావు గారు అని అంటారు. పాపం ఆయన ఎక్కడ ఉండారేమో కానీ. ఇంకోటి అధ్యక్ష, వార్ అన్నారు కరెక్టే అధ్యక్ష, వార్ ఎందుకు వార్? ఆ రోజు సెప్టెంబర్ 2016 తొమ్మిదో తారీఖు ఎందుకు వార్ అంటే ప్రత్యేక హోదాను నీరు గార్చి ప్రత్యేక హోదా ఈ రాష్ట్రం హక్కు అయితే ఈ రాష్ట్రం భవిష్యత్ అంతా కూడా ప్రత్యేక హోదా మీద ఆధారపడి ఉంటే దాన్ని నీరు గార్చి అర్ధరాత్రి 12 గంటలకు ప్రత్యేక ప్యాకేజ్ అని చెప్పి ఏమీ లేని దాన్ని అంటే పునర్వ్యవస్థీకరణ చట్టంలో ఏదైతే ఉందో దాన్ని ఒక పేపర్ మీద రాసుకొని ప్రత్యేక ప్యాకేజ్ అని ఒప్పుకొని కేవలం ఎందుకు అధ్యక్ష ఇదంతా? పోలవరం ప్రాజెక్టు, పోలవరం ప్రాజెక్టు నిర్వహణ వాళ్ళు చేసుకోవాలా, వాళ్ళకు సంబంధించిన కాంట్రాక్టర్లతో చేసుకోవాలనే ఉద్దేశంతో మొత్తం ప్రత్యేక హోదానే నీరు గారుస్తుంటే వార్ ఎస్ వార్ చేసినాం. ఆ రోజు రాష్ట్రం కోసం వార్ చేసినాము, రాష్ట్రం కోసం పోరాడినాము. తప్పే ఉంది అధ్యక్ష, నాకు అర్థం కదా. తనకైతే అని చెప్తున్నాడు ప్రత్యేక ప్యాకేజ్ కోసం అని చెప్పేసి. ఆ తర్వాత అధ్యక్ష, ఈరోజు చెప్తున్నారు అధ్యక్ష జియో గురించి 2430 కరెక్టే. ఏముంది అధ్యక్ష దాంట్లో ఫైనల్ కంక్లూడింగ్ ఏముంది దాంట్లో? అసలు ఆఫ్టర్ కేర్ చదువు అంటే మీకు చదివి ఒకవేళ వాళ్ళకి అర్థమైంది కానా? సో అందులో భాగంగా ఏముంది దాంట్లో? ఒకవేళ ఏదైనా కానీ డెరిగేటరీ రిమార్క్స్ ఉంటేనో డిఫమేషన్ ఉంటేనో ఆ కన్సర్న్డ్ అధికారులకు ఇంకా క్లియర్గా సబ్జెక్ట్ తెలుస్తుంది కాబట్టి వాళ్ళకి ఐడియాని పోనే తప్పంటున్నారు కదా అధ్యక్ష. 24/2018 జిఓఆర్టీ నంబర్ 868 ఎప్పుడు అధ్యక్ష? 24 అంటే ఏప్రిల్ 20/2018 ఎవరు అధ్యక్ష అప్పుడు? గవర్నమెంట్ ఎవరు? తెలుగుదేశం పార్టీ ముఖ్యమంత్రి గారు శ్రీ చంద్రబాబు నాయుడు గారు. అప్పుడు ఏమైంది అధ్యక్ష? సాక్షి పేపర్ను ఇట్ ఈజ్ ఎక్స్పీడియంట్ టు లాంచ్ నెసెసరీ ప్రాసిక్యూషన్ అగెయిన్స్ట్ ద చీఫ్ ఎడిటర్ ఆఫ్ సాక్షి తెలుగు డైలీ న్యూస్ పేపర్ ఇన్ ద కోర్ట్ ఆఫ్ కాంపిటెంట్ జ్యూరిస్డిక్షన్. ఎవరికి ఇచ్చింది అధ్యక్ష హక్కు? భాస్కర్ కాటమనేని. భాస్కర్ కాటమనేని ఎవరు అధ్యక్ష? ఐఏఎస్ ఆఫీసర్. ఎందుకు? ఎందుకంటే సాక్షిలో ప్రచురణలో పరిహారం మింగిన గద్దలు, పరిహారం మింగిన గద్దలు, ఎవరికి కాంపెన్సేషన్ వస్తుంటే గద్దలు మింగినాయని చెప్పి రాశారు. దానికి ఇది దేనికి సంబంధించిన అధ్యక్ష? ఇది ఎవరు? ఎస్టీలకు, పోలవరంకు సంబంధించిన ఎస్టీలకు సంబంధించిన కాంపెన్సేషన్ ఎవరో కొట్టేసినారని రాసిన దానికి సాక్షిలో దానికి ఇచ్చినారు కదా అధ్యక్ష ఎక్స్పీడియంట్ అంటే ఇంకా ఫాస్ట్గా చేయాలని చెప్పి. సింగపూర్లో అమరావతి ప్రకంపనలు చూడండి అధ్యక్ష, ఇట్లాంటి సింగపూర్లో అమరావతి ప్రకంపన కింద సింగపూర్ గవర్నమెంట్ టెస్ట్ అవుట్ ఇట్స్ ఫేక్ న్యూస్ లో అగెన్స్ట్ ఇన్ అపోజిషన్ పార్టీ లీడర్. ఇట్లా తప్పుడు వార్తలు ఏదన్నా కానీ ప్రచురిస్తే ఇట్లాంటివి అంటే మామూలుగా మన గౌరవ ప్రతిపక్ష నాయకులు గారు ఎప్పుడు కూడా మోడల్ అంటే సింగపూర్ అంటారు కదా అధ్యక్ష, మోడల్ సింగపూర్ ఇస్ మోడల్. నేను దీన్ని ఆంధ్ర రాష్ట్రాన్ని సింగపూర్ చేయాలని కదా, మళ్ళీ సేమ్ సింగపూర్ గవర్నమెంట్ ఫేక్ న్యూస్ లో అగేన్స్ అండ్ అపోజిషన్ పార్టీ లీడర్ సింగపూర్ కూడా ఏమంటున్నారు అధ్యక్ష? ఎక్కడైనా కానీ తప్పు అనేది దీని సారాంశం అంతా ఏమి? తప్పు అనేది ఉండకూడదు అనే వీళ్ళకి యాక్చువల్ గా వాస్తవానికి ఇక్కడ ఏమైందంటే అధ్యక్ష, యాక్చువల్ గా సింగపూర్ లో అపోజిషన్ పార్టీ వాళ్ళు ఏం చెప్పినారంటే సింగపూర్ వాళ్ళు కంపెనీలకి వచ్చి ఏదో $1 బిలియన్ ఖర్చు పెట్టినారని అది వృధా అయిందని చెప్పేసి వాళ్ళు ఏదో ప్రచురించినారు అధ్యక్ష. దీనికంత మూల కారణం ఏమి? మన వాళ్ళు 2014 నుంచి 2019 వరకు ప్రభుత్వం చేసిన వ్యవహారాల వరకు ఆడ ఒకరిద్దరు మంత్రులకు కూడా ఏట్లు పడుతున్నాయన్నమాట పాపం. ఎందుకంటే లేనిది చెప్పి ఉండేది చెప్పి ఉండేది లేనట్లు లేనిది ఉన్నట్లు. ఇది సింగపూర్ గవర్నమెంట్ ఏం చేసిందంటే ఎన్నికలకు పోతున్నారు కాబట్టి ప్రతిపక్ష పార్టీ సింగపూర్లో తప్పుడు సమాచారం ఇస్తుంది కాబట్టి
ఆ తప్పుడు సమాచారం కూడా అక్కడ ఎందుకు ప్రతిపక్ష పార్టీ ఇస్తుందంటే తెలిసి తెలియక ఇక్కడ ఏదో చాలా జరిగిపోయిందని చెప్పి సృష్టించిన కథను వాళ్ళు నమ్మి దాన్ని కంప్లీట్ గా వెరిఫై చేసుకోకుండా చెప్పినందుకు అక్కడ ఉండే అధికార పార్టీ ఏం చేసిందంటే ప్రతిపక్ష పార్టీ తప్పుడు సమాచారం ఇస్తుంది, బిలియన్ డాలర్లు ఖర్చే పెట్టలేదు చేయలేదు, ఇదంతా అవాస్తవం అని చెప్పి ఆ ఎవరైతే ప్రతిపక్ష పార్టీ నాయకులు మాట్లాడారు వాళ్ళ మీద లీగల్ ప్రొసీడింగ్స్ కు పోయినారు అధ్యక్షులు సింగపూర్ లో. అంటే అర్థమైన అధ్యక్ష దీనివల్ల అర్థమైంది ఏమంటే మనం చెడిపోయేది కాక పక్క దేశాలను కూడా చెడగొడుతున్నాం అనేది అర్థం. వాస్తవానికి సింగపూర్ కూడా నాశనం వీళ్ళు దెబ్బకు. ఇది కాక అధ్యక్ష వీళ్ళు అంతా ఎట్లిందంటే అధ్యక్ష వీళ్ళు ఎట్లిందంటే ఒక ఇది గుర్తుకొస్తుంది అధ్యక్ష, వీళ్ళు నీతులు మాత్రం బలి చెప్తారు అధ్యక్ష. అధ్యక్ష వీళ్ళు నీతులు చెప్తారు, బ్రహ్మాండమైన నీతులు చెప్తారు అధ్యక్ష. ఎట్లాంటి నీతులు అంటే ఒకటి ఎవరో మాకు ఊరికి పోతే ఒక చెప్తా ఉంటే అధ్యక్ష, ఒక పెద్ద మనిషి స్వామీజీ ఉంటాడంట, పైన ప్రతి మీటింగ్ లో చెప్తాడంట అధ్యక్ష, ఉల్లిగడ్డ తినరాదు ఉల్లిగడ్డ తినరాదు ఉల్లిగడ్డ తినరాదు అని ప్రతి మీటింగ్ తో చెప్తాడంట. ఇంటికి పోయిన తర్వాత భోజనం భార్య చేసి పెడితే పాపం సప్పకుండిందంట. సప్పకుంటే ఏమి ఇట్లుందంటే ఉల్లిగడ్డ తినొద్దని చెప్తున్నారు కదండి అందుకని పెట్టలే అంటే అది వాళ్ళకే చెప్పేది మనకు కాదు అన్నారంట. అట్లా వాళ్ళు చెప్పేటువంటి అధ్యక్ష వాళ్ళు చెప్పేటువన్నీ కేవలము వేరే వాళ్ళకు వర్తించేదానికి చెప్తారు తప్ప వాస్తవానికి అందరికి వర్తించేది ఎప్పుడు చెప్పరు అధ్యక్ష.